ఎమ్మెల్యే వంశీ వర్సెస్ దట్ట యార్లగడ్డ శివభరత్ రెడ్డి మధ్య మాటల యుద్ధం రోజురోజుకు ముదిరిపాకన పడుతుంది. ఒకరిపై ఒకరు కౌంటర్ అటాక్లు చేస్తూ మాటలు తుటాలు పేల్చుకుంటున్నారు. నిన్న ఉదయం దుట్ట రామచంద్రరావు శివభరత్ రెడ్డిలు ఎమ్మెల్యే వంశీపై కౌంటర్ ఇవ్వగా అదే మాదిరిగా కొంచెం వాయిస్ బేస్ పెంచి రాత్రి శివభరత్ రెడ్డి దుట్ట రామచంద్రరావు యార్లగడ్డ వెంకటరావులపై విరుచుకుపడ్డారు. వయసులో పెద్దవాళ్ళు కదా అని ఏది పడితే అది మాట్లాడితే ఊరుకోరు, వలకాడి పంపుతారు. చాలాసార్లు నాకు రాజకీయాల కంటే కూడా ఏదో ఒకటి ఇక్కడ సహాయం చేద్దామనే ఉద్దేశంతో వచ్చాను. ఈ రాజకీయాలే కాదు, ఈ పదవులే కాదు, కానీ ముఖ్యమంత్రి గారు నన్ను పనిచేయమన్నారు, పనిచేస్తున్నారు. దీంట్లో నాకు క్లారిటీ ఉంది. వాళ్ళకి 10 సార్లు చెప్పినా అర్థం కాకపోతే వాళ్ళు క్లారిటీ తెచ్చుకుంటారు. వాళ్ళకి ఏదైనా సమస్య ఉంటే అధిష్టానంతో మాట్లాడుకోవాలి, కానీ న్యూస్ ఛానల్స్ ముందు పేలితే ఏమవుతుంది, పాప్కార్న్ లాగా పేలిపోతారు. రోజు ఇట్లా పేపర్లో వస్తాను, ఎవరు చేస్తున్నారో ఏంటో కట్టడి చేయండి, ఏదన్నా ఉంటే మీ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళతో చేయించండి. తప్పేముంది దాంట్లో, నేనే చేసే ఫిర్యాదు వాళ్ళ మీదే చేసా, మళ్ళీ చేస్తా. మల్లవల్లు 2 కోట్ల రూపాయల ఫైన్ కట్టిస్తారు, మీరు అందరు చూస్తారుగా, ఎవరితో కట్టిస్తారో చూస్తారు కదా. హెచ్ఆర్ టీవీ మన కోసం, మన సామాజిక న్యాయం కోసం. ప్లీజ్ సబ్స్క్రైబ్ హెచ్ఆర్ టీవీ ఏపీ. ఆల్ ది బెస్ట్. మన కోసం, మన సామాజిక న్యాయం కోసం ప్లీజ్ వాచ్ హెచ్ఆర్ టీవీ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు హెచ్ఆర్ టీవీ. హెచ్ఆర్ టీవీ మన కోసం, మన సామాజిక న్యాయం కోసం ప్లీజ్ డూ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ టు దిస్ అండ్ ప్లీజ్ డూ సపోర్ట్. ఆల్ ది వెరీ బెస్ట్. హెచ్ఆర్ టీవీ మన కోసం, మనందరి సామాజిక న్యాయం కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ హెచ్ఆర్ టీవీ ఏపీ. హెచ్ఆర్ టీవీ మన కోసం, మన సామాజిక న్యాయం కోసం డూ సబ్స్క్రైబ్ హెచ్ఆర్ టీవీ.